వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ప్రస్తుతం మనం జేఎన్ రోడ్లో ఉన్న సితారా హోటల్ పక్కన గల్లీలో, అంటే ఇదే గల్లీలో సీ బాక్స్ హోమ్స్ అని, ఎందుకంటే 2012లో అనుకుంటా నాసాలో స్పేస్లో స్పేస్ క్యాప్సిల్ హోమ్స్ అని పెట్టారు. అప్పటి నుంచి కూడా చాలామంది దాని మీద చాలా ఇంట్రెస్ట్గా సెర్చ్ చేస్తున్నారు. కరెంట్లీ అయితే అదే ట్రెండింగ్ టాపిక. అంటే ఎక్కడైనా లగ్జీరియస్ ఫ్లాట్లో ఉన్న ఫీల్ కావాలంటే ఖచ్చితంగా ఈ క్యాప్సిల్ స్పేస్ క్యాప్సిల్ బాక్స్లో ఒక్కరోజు స్టే చేస్తే చాలు అని చాలామంది ఫీల్ అవుతున్న పరిస్థితి. అండ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ కంపెనీ, ఇండియాలో మొత్తంగా ఫస్ట్ కంపెనీ అనమాట. ఇప్పటికొచ్చి ఏ కంపెనీ కూడా ఈ మెటీరియల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసిన పరిస్థితి లేదు. అది కూడా మన రాజమహేంద్రం కేంద్రంగా మొత్తం ఇండియా వైడ్ వీల్ ప్రోడక్ట్ అందిస్తున్న పరిస్థితి. మేనేజర్ మనతో ఉన్నారు భారతి గారు. అంటే గతంలో అనుకునేవాళ్ళం ఇల్లు కట్టి చూడు, అమ్మాయి పెళ్లి చూడు అని, కానీ ఇల్లు చాలా ఈజీగా కట్టేస్తున్నారు, వచ్చి జస్ట్ ఇన్స్టాలేషన్ చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ కంటైనర్ హౌసెస్ గురించి చెప్పంటే మీరేం చెప్తారు? మన సైడ్ ఇటువైపు ఉంది కదా, నాకు లెఫ్ట్ సైడ్, అది వచ్చి ఫోల్డింగ్ కంటైనర్ అనమాట. అది కన్స్ట్రక్షన్ సైట్స్ లోని ఎవరైనా స్టే చేయాలి అంటే తాత్కాలికంగా ఇది యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని మళ్ళీ మడత పెట్టచ్చు కూడా, ఈ మధ్యన ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఎక్కడ కాలితే అక్కడ దీన్ని మూవ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు? ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది ఉండదు. అది కాకుండా మనకి ఎదుర్కొండం కూడా చూడండి నా పక్కన, అది వచ్చి మనకి అదైతే మనకి ఆఫీస్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, రిసార్ట్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా చిన్న ఫామ్ హౌస్ లో కూడా సెటప్ చేసుకోవచ్చు అనమాట. అంటే తక్కువ బడ్జెట్లో 4-5 lakhs బడ్జెట్లో నాకు కావాలన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఐరన్ కంటైనర్స్ మేము విన్నాం, చూసాం కూడాను, చాలా వెయిట్ ఉంటుంది. మరి ఇది సెక్యూరిటీ పరంగా కావచ్చు లేకపోతే వెయిట్ పరంగా దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏం చెప్పారు? అది మనకు వచ్చి ఇది జిఐ మెటల్ యూస్ చేస్తారు. ఇది వచ్చి మనకి బీమ్స్ వచ్చి 2.5 mm ఉంటుంది. ఓన్లీ లోపల పఫ్ షీట్ యూస్ చేస్తారు. పఫ్ షీట్ యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే బయట హీట్ సపోజ్ 40 degrees ఉంది అనుకోండి, లోపల హీట్ ఒక 10 degrees లెస్ ఉంటుంది. సో ఒకసారి మనం ఒక్కసారి ఏసీ ఆన్ చేస్తామనుకోండి వితిన్ 5 minutes ఇది ఫుల్ కూలింగ్ అయిపోతుంది అనమాట. అండ్ పై ప్రూఫ్ కూడా మధ్య ప్యానెల్ యూస్ చేస్తున్నాం కదా, ఆ ప్యానెల్ కూడా జిఐ మెటల్ మధ్యలో రెండు వైపులో ఉంటుంది. ఒక సైడ్ వచ్చి రాక్ వూల్ పఫ్ షీట్ అనేది యూస్ చేస్తాం. సో దానికి అనేది దాని వల్ల మనకి లోపల అనేది హీట్ అనేది. ఐరన్ కంటైనర్ కి దీనికి అసలు సంబంధమే లేదు. ఇది ప్రీమియం క్వాలిటీ ఫీ ఫ్యాబ్రిక్ హౌసెస్. ఒకటి చూసి అంటే చాలా చూస్తేనే అంటే అద్దాల మేడలా మనకు అనిపిస్తుంది. సింగిల్ బెడ్రూమ్ మాడ్యూల్ అనమాట సీ బాక్స్ హోమ్స్. ఖచ్చితంగా ఒక్కసారి లోపల ఏంటి, లోపల ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో మాకు చూపించాలి. సో ఇప్పటి వరకు స్పేస్ క్యాప్సిల్ హౌస్ అయితే చూసాము, అదంతా కూడా చాలా ప్రీమియం కస్టమర్స్ కని అనుకుందాం. మరి అబో మిడిల్ క్లాస్ కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ కూడా ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్లో ఉండాలంటే సాధ్యమా? సో దీనికి సంబంధించి ఏమంటారు మీరు? యా సాధ్యం, ఎందుకంటే ఇది స్క్వేర్ ఫీట్ వచ్చి 1450 rupees. మనం ఇప్పుడు ఉంటున్న ఇప్పుడు మీరున్న ప్లేస్ కూడా 2 BHK అనమాట. ఇందులో మనకి 1 BHK ఉంటుంది, 2 BHK ఉంటుంది. అలా కాకుండా ఆఫీస్ పర్పస్ ఇంకా చిన్న చిన్న రిసార్ట్లకి అంటే 2000-3000 ఇద్దాము అనుకున్నాం రిసార్ట్లకు కూడా కస్టమైజేషన్ ఉంటుంది అనమాట. ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి, అంటే ఎంత హైట్ ఉంటుంది మామూలుగా ఐరన్ దానికి దీనికి కంపారిజన్? ఇప్పుడు సపోజ్ ఐరన్ షిప్పింగ్ కంటైనర్లో ఏంటంటే మనకి హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కామన్గా. ఇది బయట హీట్ మీద ఒక 10 Celsius ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. సపోజ్ బయట 35 ఉంది అనుకోండి, ఇందులో నుంచి 22-25 అలా ఉంటుంది అనమాట. హైట్ కూడా మీకు ఇది ఉంది చూడండి, మామూలు కంటైనర్లు అయితే ఇంత హైట్ రాదు, ఇది 9 feet వస్తుంది అనమాట. మనకి మనం దీంట్లో యూజ్ చేసే మెటీరియల్ కూడా జిఐ మెటీరియల్ యూస్ చేస్తాం. అంటే 2 sides జిఐ ఉంటుంది, మధ్యలో రాక్ వూల్ పఫ్ షీట్ ఉంటుంది, అంటే ఫైర్ ప్రూఫ్ కూడా లోపల. సో నాకు 2 సెంట్లు భూమి ఉందని అనుకుందాం, ఆ 2 సెంట్లలో కూడా అంటే సైట్ బట్టి మీరు డిజైన్ చేసి మాకు ఇవ్వగలరా, ఎంతలో మీరు చేయగలరు? ఎస్ సార్ చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. కస్టమర్ బడ్జెట్ని బట్టి నాకు ఒక 3-4 lakh ఉంది, నాకు ఇలా కావాలి అనుకున్నాను అంటే కస్టమర్స్ కస్టమైజేషన్ ఉంటుంది, కస్టమర్కి ఎలా కావాలో అలా డిజైన్ చేసిస్తాం. అదే చెప్తున్నాను కదా, మా దగ్గర అయితే అందరికైనా తక్కువ బడ్జెట్లో స్టార్టింగ్ వచ్చి స్క్వేర్ ఫీట్ వచ్చి మనకి 14-15 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మీకు సపోజ్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో వేయాలి దీన్ని, నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను ఫస్ట్ ఫ్లోర్లో నాకు అంత బడ్జెట్ అవసరం లేదు అనుకుంటే ఇది డైరెక్ట్ అసెంబుల్లో వస్తుంది మెటీరియల్ అంతా, మీ ఎదురుగుండానే పైన పిచ్ చేస్తారనమాట. సో అంతా ఇక్కడ కట్టేసి కంటైనర్లు తీసుకువెళ్ళడం కాదు, అక్కడికి వెళ్ళిపోయి స్పాట్లోనే మీరు అన్ని అసెంబుల్ చేస్తారు డైరెక్ట్ వాళ్ళ ప్లేస్లోనే, వాళ్ళు ఎదురుగుండానే టోటల్ కస్టమైజేషన్ ఉంటుంది. 3-4 days మొత్తం టోటల్ కస్టమైజేషన్. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్న ఈ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ ఎన్ని రోజులు పట్టింది అండి? యాక్చువల్లీ డబుల్ బెడ్రూమ్ అయితే మనకి 1 week తయారైపోతుంది సార్, అదే 1 BHK 3-4 days పడుతుంది మనకి. యా
సో ఇది చూస్తున్నాం, ఎందుకంటే ఎంత ఈజీ అయిపోయిందంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈరోజు కావాలనుకుంటే మనకి ఒక 1 వీక్ వీళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తే చాలు, చక్కగా టోటల్ విత్ మెటీరియల్ వచ్చేస్తారు, మన కళ్ళెదుటే మనం చెప్పినట్టు కస్టమైజేషన్ చేసి చక్కగా మనకు నచ్చిన ఫ్లాట్ని సింపుల్గా వాళ్ళు 1 వీక్లోనే ఫినిష్ చేసిస్తారు. తర్వాత మనకు తెలుసు కదా బాజెట్ బడ్జెట్ 3లు గృహప్రవేశాలు పెట్టుకోవడం అంటున్నారు. సో క్యామరా పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రరావు నుంచి.